हाई फ्रेंड्स वे बिग बॉस प्रोमो वे प्रोमो येमिचारे अभी एक्सप्लेन मुझे मन वीडियो की लाइक चेयंडी अलागे कोत्त वाळ्ळु सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स फस्ट वच्चेसर की प्रोमो ई प्रोमो उन्ना 10 मंदि उन्नारु कदा ई 10 मंदिलो नंबर्स इच्चिनारन्नमाट 1 నుంచి 10 వరకు ఏయ్ సెల్ ఫోన్ ఆఫ్ జీ 1 నుంచి 10 వరకు నంబర్స్ పెట్టి అక్కడ మీ పొజిషన్ ఏదో మీరు తెలుసుకోండి అని చెప్పాడు అంటే మనకు మనమే కాకుండా మీరు ఉన్న ఒక్కర అనుకో ఇప్పుడు శివజన అనుకో మిగతా 9 మంది శివజన ప్లేస్ గుర్తించాలన్నమాట అందరూ ఒకే ప్లేస్ అని గుర్తించరు ఎవ్వరు ఉపయోగనేన బట్టి వాళ్ళు చెప్తారు దానికి ఎవ్వరు ఎక్కువ ఏ ప్లేస్ ఇచ్చారో మెజారిటీ పరంగా ఆ ప్లేస్ ఆయనకు సొంతం అన్నట్ల ఇప్పుడు 9 మంది కదా 9 మందిలో ఒక 5గురు సెకండ్ ప్లేస్ ఇచ్చి ఒక 4గురు వేరే ప్లేసులు ఇచ్చారు అనుకో సెకండ్ ప్లేసే అయిందన్నమాట అట్లా అంటే వాళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారంటే అది చెప్పలేదు బిగ్ బాస్ ఫస్ట్ ఏమనుకున్నారంటే మన ప్లేస్ మనమే ఎత్తుకోలేమో మన రీజన్స్ చెప్పి మన గేమ్ ఎలా ఆడనేమో చెప్పకసి ఎత్తుకోవాలని కసి వాళ్ళు ఫస్ట్ నిలబడినారన్నమాట ఎవరి ప్లేస్లో వాళ్ళు అట్లా అట్లా నిలబడినప్పుడు రతిక 5th ప్లేస్లోనో ఏమో నిలబడింది నాకు ఈ ప్లేస్ అని తర్వాత మిగతా వాళ్ళు వేరే వేరే ప్లేస్లో నిలబడ్డారు తర్వాత ఇది ఏం జరిగిందంటే బిగ్ బాస్ చెప్పినాడు మిగతా వాళ్ళు చెప్పాలి మీ ప్లేస్ అని కానీ చెప్తే అప్పుడు వీళ్ళు ఏం చేసినారు ఇంకా ఇక్కడ పక్కలకు వచ్చి ఒక్కొక్కరు నిలబడతారన్నమాట ఇప్పుడు ఒక్కరు పోయి నా ప్లేస్ అయితే ఇది అనుకుంటున్నాను నేను మీరు నాకు ఏ ప్లేస్ ఇస్తారని అడుక్కోవాలన్నమాట వాళ్ళకి వాళ్ళకి ఏమేమి ఎఫెక్ట్లు పెట్టినారో అనేది గేమ్ పరంగా బాగా ఆడినాను ఎంటర్టైన్మెంట్ బాగా ఇచ్చినాను అని కాసి ఇప్పుడు సెకండ్ ప్లేస్ అనుకో సెకండ్ ప్లేస్లో నిలబడి అడుక్కోవాలి నానైతే ఇది అనుకుంటున్నాను మీరు ఏ ప్లేస్ ఇస్తారు నాకే అని అట్లా మిగతా వాళ్ళు ఎవరికి నచ్చిన ఓపీనియన్గా వాళ్ళు ప్లేస్లు ఇవ్వాలన్నమాట ఇలా ప్లేస్ ఇచ్చేటప్పుడు ఇంకొకరు ఒక్కొక్క ప్లేస్లో ఇస్తున్నారు రతిక్ మాత్రం 5th ప్లేస్ అనే ఫస్ట్ అనుకునింది కదా ఇంకా ఆమె అదే ఫిక్స్ అయిపోయింది అనమాట నాకు 5th ప్లేస్ అని మిగతా వాళ్ళు అందరూ వచ్చి రతికిని ఏమన్నారంటే నువ్వు 10th అని 10th ప్లేస్లో ఉండాలని కలిసి ఆమె మొత్తం చెప్పినారు అందరు మెజారిటీ ఎక్కువ వచ్చేసి 10th ఇచ్చినారనమాట అన్న 10వ ప్లేస్లో ఇచ్చినారు ఆమెకి తర్వాత మిగతా వాళ్ళకి ఇంకా అలాగే ఇక్కడ ఇంకా ఒక్కొరికి ఒక్కొరికి ఇస్తుంటే పల్లవ ప్రశాంత్ వచ్చేసి నాకు సెకండ్ ప్లేస్లోనే నిలబడినాడు అది ఫస్ట్ ప్లేస్లో కానీ నిలబడలేదు ఫస్ట్ ప్లేస్ ఎందుకంటే శివాజన్ అని ప్రశాంత్ అనుకుంటున్నాడు కాబట్టి సెకండ్ ప్లేస్లో నిలబడినాడు వీళ్ళు వచ్చి కలిసి అందరు చెప్తున్నారన్నమాట యావరు వచ్చి కలిసి చెప్పినాడు ఏమంటే నువ్వు ఇండివిజువల్ కోల్పోతున్నావు ఎక్కువ శివాజన్ చెప్పే మాటల్లోనే ఫాలో అవుతున్నావు అనక చెప్తాడనమాట ఇది యావరు చెప్తే పెద్దగా మనకి జోక్గానే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే యావరు కూడా శివాజన్ చెప్పిన మాటలు వినే ఇంతవరకు హౌస్లో ఉన్నాడని మన నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎవరు శివన్న చెప్పిన తర్వాతే కొంచెం అగ్రెసివ్ తగ్గించుకొని మాట్లాడుతున్నాడు ఉంటుంది మరి ఇప్పుడు రతిక వచ్చిన తర్వాత మరి పీజీలోకి వెళ్ళిపోయింది అది రెండో ఆప్షన్ ఎందుకంటే ఇంకా రతిక చెప్పడం మరలిని మరి ఫస్ట్ ఎవరే బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది రతిక పోయినప్పటి నుంచి శివాజన్న కొంచెం మోటివేషన్ చేసినప్పటి నుంచి కొంచెం తగ్గింది అందుకోసం క్యాప్టెన్ అయినాడు బాగుంది ఆట వరకు మరి రతిక ఎప్పుడు రీఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి మరి ఫస్ట్ ఎవరే వచ్చినాడు కానీ శివ ప్రశాంత్ని మాత్రం నువ్వు శివన్న మాటలు విని ఆడుతున్నావు అని కానీ చెప్తున్నానమాట ఇక్కడ ప్రశాంత్ అండి ఎవరు చెప్పిన మాటలు విని నేను గేమ్ ఆడడం లేదు నాకు నేనే ఆడుతున్నాను కానీ చెప్తున్నాడు తర్వాత రతిక వచ్చి కలిసి ప్రశాంత్ని 7th ప్లేస్ ఇచ్చిందన్నమాట 7th ప్లేస్ ఇచ్చి కలిసి ఏమంటుందంటే నువ్వు 4 వీక్గా గేమ్ ఆడడం లేదని చెప్తున్నాను గేమ్ ఆడలేకుండా క్యాప్టెన్ ఎలా అయినాడు ఈ వల్ల ఎలా అది రంగుల టాస్క్ ఎలా ఆడినాడు కెప్టెన్ కాకముందు మరి అది డబ్బాలు చేర్చడంలో అట్లా సెకండ్లో ఫినిష్ చేసినాడు ఇవల్ల చూసి కాసి రతిక ఏమనుకుంటుందో తెలియదు కానీ 7th ప్లేస్ ఎలా ఇచ్చిందో మరి ఆమెకు మాత్రం 5th ప్లేసు అంటే ఆమె కంటే తక్కువ ఆడుతున్నాడనే లెక్క రతిక వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి కూడా అప్పుడు మొన్న భాను వాళ్ళ అమ్మ వచ్చి కాసి ప్రశాంత్ని 1st ప్లేస్లు ఇచ్చినారు 1st 2nd ఇచ్చినారు శివాని 1st ఇచ్చి ప్రశాంత్ 2nd ఇచ్చినట్లున్నారు అలా ఇచ్చి రతికిని 4th ప్లేస్లో పెట్టినారు అయినా కానీ ఆమె అర్థం చేసుకోదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్పినా కూడా ప్రశాంత్ని 7th ప్లేస్లో ఎలా పెట్టిందో అర్థం కాదు ఎందుకంటే నిన్న నామినేషన్లో పల్లవ ప్రశాంత్ రతికిని నామినేషన్ చేసినాడు కదా దాన్ని మనసులో పెట్టుకొని వెనక్కి తోసేస్తుందన్నమాట అది కాదు నామినేషన్ నామినేషనే
గేమ్ పరంగా చూడాలి గేమ్ ఎవరు బాగా ఆడారు. దీంట్లో వచ్చేసి మనకు శోభా శెట్టి బాగా నచ్చుతున్నాపా, ఎందుకంటే ఆమె కొట్లాడుతుంది అందరితో, కానీ ఇలాంటి ప్లేస్ ఇచ్చేటప్పుడు మాత్రం చూసిస్తుంది. ఎందుకంటే ఎవరితో నిన్న నామినేషన్ రోజు అంత కోపంగా మాట్లాడి, మొన్న ఆదివారం నుంచి కన్నా కోపంగా ఉంది ఎవరి మీద, ఎందుకంటే కెప్టెన్ బాగా చేయలేదని ఎవరు చెప్పినా లేదా. అదే అయినా కానీ ఈరోజు ప్లేస్లు ఇచ్చేకాడ ఎవరికి సెకండ్ ప్లేస్ ఇచ్చిందన్నమాట శోభ. అది మనం టాస్క్ పరంగా నామినేషన్ పరంగా కొట్లాడవచ్చు, ఎవరి పాయింట్లో వాళ్ళు చెప్పవచ్చు, కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారో వాళ్ళు చూసి కాసి ఇవ్వాలి ప్లేస్లో. ఏదో వాళ్ళు నన్ను నామినేషన్ చేసినారు కదా అని కాసి వాళ్ళని సెవెంత్ ప్లేస్లోనో ఎయిత్ ప్లేస్లోనో ఏ చేసేది బాగుండదు. ఎందుకంటే మన ఆదివారం వచ్చిన ప్రతి ఒక్కరు ప్రశాంత్ని సెకండ్ ప్లేస్లోనో ఫస్ట్ ప్లేస్లోనో థర్డ్ ప్లేస్లోనో పెట్టినారు, కానీ ఎవరు ఫిఫ్త్ ప్లేస్లోనో అట్లా పెట్టలేదన్నమాట. ఎందుకంటే ప్రశాంత్ ఆటలు అందరూ చూసి వచ్చినారు బయట, రతిక కూడా వెళ్ళి బయటకు వెళ్ళి చూసి వచ్చిందే, కానీ ఆమెకి ఇంకా అర్థం కాలేదు గేమ్. ఎంతసేపు ఉన్నా నన్ను నామినేషన్ చేసిన వాళ్ళని నన్ను ఏమన్నా అన్న వాళ్ళని తక్కువ చూడాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది ఆమె. ఇది బాగలేదు మరి, ఇది మార్చుకోదు ఇంకా ఆమె. ఇంక రెండోసారి వెళ్ళి వచ్చినా కానీ ఇంకా ఇంతే ఉందంటే ఇంకా ఆమె పద్ధతి అది, ఆమెకి ఎలా మైండ్ ఆలోచిస్తుందో తెలియదు. ఇది మిగతా వాళ్ళందరూ వచ్చేసి ఇంక ఎవరి ప్లేస్లో వాళ్ళు పెట్టినారు. ఇంకా శివన్ వచ్చేసి ప్రశాంత్ని వన్ ప్లేస్లో అనుకుంటున్నాను అని చెప్తాను అనమాట. ఇక్కడ శివన్ వన్ ప్లేస్లో అందరూ సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేస్ అని చెప్పినారు ప్రశాంత్కి, శివన్ వన్ ప్లేస్ అని చెప్పినాడు. లాస్ట్ మేజర్ పరంగా వచ్చేసి ప్రశాంత్కి థర్డ్ ప్లేస్లో వచ్చేసింది. ఇంకా యావరకు వచ్చేసి సెకండ్ ప్లేసు, శివన్న ఫస్ట్ ప్లేసు, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ప్రియాంక శోభ ఉంది. ఫిఫ్త్ అంతే ఇంక వెళ్ళిద్దరు, ఫిఫ్త్ ఫోర్త్ శోభ ప్రియాంక, తర్వాత సిక్స్త్ వచ్చేసి అమరు, సెవెంత్ వచ్చేసి గౌతమ్ కృష్ణ, ఎయిత్ వచ్చేసి అర్జును, నైన్త్ వచ్చేసి అశ్విని, టెన్త్ పొజిషన్ వచ్చేసి మన ప్రియాంక అన్నమాట. ఇలా ఉన్నారు. ఇలా ఉండిన తర్వాత బిగ్ బాస్ వీళ్ళకి టాస్క్ పెట్టాలి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, టాస్క్ పెట్టాలి. టాస్క్ పెట్టేటప్పుడు బిగ్ బాస్ ఉల్టా పుల్టా అని చెప్పి ఏమన్నాడంటే, సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఉన్నారు కదా వీళ్ళు అన్డిజర్వ్డ్ ప్లేస్లో ఉన్నారు అన్నమాట, టాప్ ఫైవ్లో లేకుండా అన్నప్పుడు వీళ్ళకి గేమ్ పెట్టి వీళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఆలోచించి ఏమన్నాడంటే, సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గేమ్ పెడతాను ఇవ్వడానికి అని చెప్పాడు. ఆ గేమ్ ఏమంటే, స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, స్విమ్మింగ్ పూల్లో తాళాలు ఉంటాయి, తాళంలో అది గాలం తీసుకొని పోయి ఆ తాళం తీసుకొని వచ్చి ఇక్కడ బాక్సులు ఉంటాయి, ఆ బాక్సులకి తాళం వేసి ఉంటారు, ఆ తాళం ఓపెన్ చేసి డబ్బాలు పేర్చాలన్నమాట అన్ని. ఆ డబ్బాలు పేర్చేటప్పుడు ఎవరికి వాళ్ళు ఫాస్ట్గా పేర్చున్నాడు, రతిక అండ్ అర్జున్ మాత్రం కొంచెం లేట్ అయింది. లేట్ అయినా కానీ అర్జును పర్ఫెక్ట్గా పేర్చేసినాడు, మిగతా వాళ్ళు తొందరపడి డబ్బాలు పేర్చేటప్పుడు ఈడుండే డబ్బా ఇక్కడ పెట్టినారు అనమాట, ఇక్కడుండే డబ్బా ఇక్కడ పెట్టినారు, అట్లా ఉల్టా పల్టా పెట్టేసినారు. అర్జున్ నిదానం ఆలోచించుకొని డబ్బాలు బాగా పేర్చి గంట కొట్టేసినాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ టాస్క్లో వచ్చేసి అర్జును ఫస్ట్ విన్ అయినట్లు మనకి ప్రోమోలో కనపడదు, లైవ్లో చూసేస్తే అర్థమైపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ప్రోమో వచ్చేసి, మన వీడియోకి ఇంకా లైక్ చేయలేకుంటే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.